ప్రతి అంశంలో మొదటి నుంచే కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చుక్కెదురవుతుంది. కొత్త వివాదాల్లో ఆయన ఇరుక్కుంటున్న పరిస్థితి. స్థానిక సంస్థల ఎన్నికల విషయానికే వస్తే కనుక అది ఎటు తేలుతుందో అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు వర్సెస్ నిమ్మగడ్డ అన్నట్టుగా ఉంది. ఇంకా కోర్టు ఎటువంటి తీర్పు ఇచ్చినా ఆదేశాల మేరకు నడుచుకుంటాను అని చెప్పి నిమ్మగడ్డ చెప్పిన మాటల వెనక ఆంతర్యం ఖచ్చితంగా ఎన్నికలు జరుగుతాయి అనేది ఎలా చూడాలి దాన్ని? రాజ్యాంగబద్ధ వ్యవస్థలకు సంబంధించింది వాళ్ళ బాధ్యతలు నిర్వర్తించుకుంటే గొడవ లేదు. దాంట్లో పేరుకి పదవి రాజ్యాంగబద్ధమైంది, కానీ వ్యక్తులు మాత్రం రాజకీయ ప్రేరేపితాలైనప్పుడు వస్తున్న సమస్య. ఇక్కడ బేసిక్గా ఎన్నికలు నిర్వహిస్తాను నేను, యూ హ్యావ్ దట్ రైట్. అట్ ద సేమ్ టైం ఇష్టం వచ్చినట్టు నిర్వహించడానికి అవకాశం లేదు. దీపావళికి బాణాసంచా గాలిస్తే కరోనా వ్యాపిస్తుంది అని ఒక పక్కన, స్కూళ్ళు తెరిస్తే కరోనా వ్యాపిస్తుంది ఇంకొక పక్కన, ఎన్నికలు నిర్వహిస్తే కరోనా వ్యాపించదా? అదే సందర్భంలో బీహార్లో జరుగుతున్నాయి లేకపోతే దేశవ్యాప్తంగా జరిగినాయి, అక్కడ దాన్ని ఇక్కడ తీసుకుంటామా? అంటే గ్రామీణ ప్రాంత ఎన్నికలు డిఫరెంట్గా ఉంటాయి, ఈ డిఫరెంట్గా ఉంటాయి. దీనికి మన దగ్గర ఉన్న సోర్స్ ఏంటి? ఇవి సమీక్షించడం, అంటే కలెక్టర్ అనేటువంటి వాళ్ళు టోటల్ సమీక్షిస్తారు, ఎంఆర్ఓ అనేటువంటి వాళ్ళు తన మండల పరిధిలో అది సమీక్షించి కలెక్టర్కి రిపోర్ట్ ఇస్తే కలెక్టర్ దాన్ని సమీక్షిస్తారు, కలెక్టర్లందరూ సమీక్షించిన దాన్ని చీఫ్ సెక్రటరీ ఫైనల్ చేసి ఇస్తారు. ఇక్కడ ఆ వ్యవస్థలు సరే, మనం చెప్పినట్టుగానే వీళ్ళు చెప్పినట్టుగానే రాజకీయ ప్రేరేపితమే. ఏ వ్యవస్థ అయినా, ఏ ప్రభుత్వ అధికార యంత్రాంగమైనా, తమ ఏ ప్రభుత్వం కింద పనిచేస్తున్నా ఆ ప్రభుత్వం మాటింటదా లేకపోతే వాళ్ళకి విరుద్ధంగా వెళ్తుందా? సహజం కదా, జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వానికి ఇష్టం లేదు కాబట్టి వీళ్ళు చేస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వం మాట వినాలి అనేది ఏమన్నా ఉందా? ఖచ్చితం కదా, ఇప్పుడు ప్రభుత్వం మాట కూడా ఎలక్షన్ కమిషన్ కాదు, నేననేది అధికార యంత్రం, అధికార యంత్రంగా ప్రభుత్వం మాట ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇట్లాగే నిర్వహించడం కష్టం ఇంకో మూడు నెలల్లో అంటున్నారు. దానికి కాదు అన్నప్పుడు నీ దగ్గర ఉన్న ఆల్టర్నేటివ్ ప్లాన్ ఏంటి? ఒక సిస్టమ్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు ప్రతిదీ కూడా రాజకీయ నాయకుడి మాట తీరు వేరు, అధికారి మాట తీరు వేరు. రాజకీయ నాయకుడు అన్నీ నాకు కావాల్సిందే అన్నీ చేసేయాలంటాడు, అధికారి అట్లా కాదు, అది ఎలా జరగాలి అన్నది ఆచరణలో పెడతాడు. రాజకీయ నాయకుడు రోడ్డు వేయడు, రోడ్డు వేసేది కాంట్రాక్టర్, కాంట్రాక్టర్ చేయించేది అధికారి. అట్లా ఒక సిస్టమ్ రన్ అవుతుంది. ఈ సిస్టమ్ చేయాల్సినటువంటి వ్యక్తులు పాలిటిక్స్ చేస్తున్నారు. ఇక్కడ రాజకీయం చేయాల్సిన వాళ్ళేమో వ్యవస్థలు చేస్తున్నారు, వ్యవస్థలు చేయాల్సినటువంటి వాళ్ళు రాజకీయం చేస్తున్నారు. ఇప్పుడు వ్యవస్థీకృతమైనటువంటి ఏర్పాట్లు చేయాల్సినటువంటిది ఎన్నికల కమిషన్, రాజకీయం చేయాల్సింది ప్రభుత్వం అంటే అధికార పక్షం. ఇక్కడ వీళ్ళేమో వ్యవస్థల గురించి మాట్లాడుతున్నారు, ఏది వ్యవస్థ ఎట్లా ఉండాలన్నట్టు. ఈయనేమో రాజకీయం గురించి మాట్లాడుతున్నాడు, అక్కడ రాజకీయం జరుగుతుంది అన్నట్టు. ఇక్కడ ఇష్యూ అంతా అక్కడ ఎవరి పని వాళ్ళు, అంటే ఎదుటి వాళ్ళ షూస్లో నుంచి వీళ్ళు నడుస్తున్నారు. ఇక్కడ వచ్చిన సమస్య అది. ఇక్కడ విశ్వసనీయత ఉందా? అన్ని పార్టీలు ఏం చెప్తున్నాయి, ఆయన మీద విశ్వాసం లేదు కానీ ఎక్సెప్ట్ తెలుగుదేశం. ఇంతకుముందు తెలుగుదేశం కూడా ఆయన మీద విశ్వాసం లేదనినే కంప్లైంట్ చేసి, ఇది బిఫోర్ ఎలక్షన్స్ అప్పుడు గొడవలు జరిగిన టైంలో, విశ్వసనీయత లేదు ఆయన చేస్తున్నటువంటి వ్యవహార శైలి మీద మాకు అపనమ్మకం ఉంది, కానీ రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నాడు కాబట్టి మాట వినండి. కరెక్ట్, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వాళ్ళ మాట వినాలి. వాళ్ళు రాజ్యాంగ విరుద్ధంగానో చట్టవిరుద్ధంగానే చేస్తే ఎట్లా అన్నటువంటిది. ఇక్కడ రాజ్యాంగ విరుద్ధమా కాదా? రాజ్యాంగం ప్రకారం అయితే ఆయనకు హక్కు ఉంది, ఆ హక్కు ఎన్నికలు నిర్వహించేటువంటి హక్కు. దానికి ఎలా ఉంది, దాంట్లో ప్రొసీజర్ ఉంది. ఇప్పుడు కోర్టు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒక ఆర్డర్ వేసింది, ఏమని ఈ పండ్లు మగ్గబెట్టేటువంటి ఇవి వాడకూడదు అనేటువంటి ఆర్డర్ వేసింది. కార్బైడ్స్కి సంబంధించి 2-3 సార్లు పిలిచింది. ఇప్పుడు కార్బైడ్ నడవట్లేదా, వ్యవస్థ నడవట్లేదా, 2 రోజులు హడావిడి. అంటే వ్యవస్థ గ్రౌండ్ లెవెల్ మూలం అన్నటువంటిది ఇక్కడ ముఖ్యం. అంటే ప్రాక్టికల్ థింగ్, ప్రాక్టికల్గా సాధ్యమా మొత్తం, అసలు ఈ కార్బైడ్ లేకుండా పండించడం సాధ్యమా అంటే 10 పళ్ళు కూడా రావు 100కి. ఫస్ట్ వాళ్ళ మాట ఏమన్నా పెనాల్టీలు వేస్తారు, ఇంతవరకే అవుతుంది. తర్వాత ఏమవుద్ది, ఫర్ ఎగ్జాంపుల్ డౌరీ హెరాస్మెంట్ చట్టమే ఉంది, వరకట్నం ఏదో జరగట్లేదా నడుస్తాడు. దీనికి అప్పటికప్పుడు చట్టాన్ని వాడుతూ ఉంటారు. రాజ్యాంగము చట్టాల దగ్గర ఉన్నటువంటి ప్రాబ్లం అదే. ఇక్కడ ఇదైనా ఏంటి, రూల్ ప్రకారం అయితే ఎన్నికలు నిర్వహించాలా లేదా అన్నటువంటి దీన్ని డిసైడ్ చేసే ఇచ్చిన, చేయడానికి ఒక
పేపర్ వర్క్ ఉండాలి. ఇదిగో ఫస్ట్ చీఫ్ సెక్రటరీ నువ్వు పార్టీలను అడిగావు, గుడ్, ఇంతకుముందు అడగలేదు అన్నది అయిపోయింది. సరే, అంతకుముందు వద్దని చెప్పినప్పుడు నిర్వహించింది, కరెక్టే. కరోనా ఫస్ట్ దశలో ఉన్నప్పుడే ఆపేసిన మాట కరెక్టే. ఇప్పుడు పీక్ స్టేజ్లో ఉందన్నప్పుడు నడుపుతానంటున్న మాట వాస్తవమే. ఇక్కడ ఎవరి వెర్షన్ వాళ్ళది. ఇప్పుడు స్కూళ్ళు నిర్వహించడం దుర్మార్గం అని చెప్తున్నటువంటి ప్రతిపక్షం ఎలక్షన్ పెట్టమంటది. ఎలక్షన్లు పెట్టమంటున్నటువంటి పెట్టద్దంటున్నటువంటి అధికార పక్షం స్కూళ్ళు మాత్రం నడుపుతానంటది. ఇద్దరిదే తప్పే కదా. వీళ్ళు స్కూళ్ళు నడుపుతామన్నప్పుడు ఎలక్షన్ నడిపితే తప్పేంటి? అలాగే ఇటు వీళ్ళు ఎలక్షన్లు పెట్టమంటున్నటువంటి వాళ్ళు స్కూల్ నడిపితే తప్పేంటి? ఏదైనా ఒకటే. కానీ మేం చేసేది రైట్ అని వీళ్ళు ఎట్ట అంటున్నారు. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ కూడా అంతే. నువ్వేం చేయాలా? వాళ్ళని అడిగావు ఈ పార్టీల తర్వాత, చీఫ్ సెక్రటరీతో మాట్లాడావు. చీఫ్ సెక్రటరీ లిస్ట్ ఇచ్చారే, మాకు 3 నెలల దాకా కష్టం అవుతుంది, డౌట్ఫుల్గా ఉందని. నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేస్తావా తిరస్కరిస్తావా అనేది నీ చేతిలో ఉంది. నువ్వు కోర్టుకు వెళ్ళేది ఏంది? నువ్వు రాజ్యాంగ పదపాదులు. ఇప్పుడు ఇంతకుముందు కోర్టు ఏమంది, ఆయన వాయిదా వేయడంలో తప్పు లేదు, ఆయనకు ఆ రైట్ ఉంది, మేము దాంట్లో ఇంటర్ఫీర్ కాము అని చెప్తూ ఈ ఎలక్షన్ కోడ్ని ఇంప్లిమెంట్ చేయడం మాత్రం కరెక్ట్ కాదు, అది తీసి పక్కన పెట్టండి అని చెప్పింది సుప్రీంకోర్టు. అదే కదా చెప్పింది. ఇప్పుడు అట్లా నీకు సంపూర్ణ అధికారాలు నీకు ఇచ్చింది. ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలా? నువ్వు డిసైడ్ చేసుకోవాలి, కావాలా వద్దా, చేయగలమా లేదా. ఇప్పుడు వాళ్ళు ఇంతమంది సిబ్బంది ఇబ్బందిగా ఉన్నారు, ఓకే, అప్పుడు నువ్వేం చేయాలా? మళ్ళీ పేపర్ వర్క్లో వాళ్ళకి సరే నాకు ఇంతమంది కావాల్సి వస్తారు, ఇంతమందిని మీరు ప్రొవైడ్ చేయగలరా లేదా అంటే వాళ్ళు మేము చెయ్యలేము. రైట్, అసలు మీ దగ్గర ఎంతమంది సిబ్బంది ఉన్నారు, ఇప్పుడు ఇంతమందిని ఇస్తే మీకేంటి ప్రాబ్లం అని మళ్ళీ రాయాలి. రాసిన తర్వాత వాళ్ళ వెర్షన్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇదిగో వీళ్ళు చెప్తున్నది నాకు సాటిస్ఫైడ్గా లేదు, నాకైతే ఇవ్వచ్చు, కానీ వీళ్ళ ఉద్దేశం దురుద్దేశం, కాబట్టి నేను ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాను, మీరు ఆర్డర్ అయ్యింది అని అడగచ్చు అప్పుడు హైకోర్టు. లేదా వీళ్ళకే చెప్పచ్చు, నాకైతే మీరు చెప్తున్నది కరెక్ట్గా లేదు. ఇప్పుడు వాళ్ళ కన్సెంట్ లేకుండా వాళ్ళతో అడగకుండానే వాయిదా వేసినప్పుడు, నిర్వహిస్తానన్నప్పుడు వచ్చేటప్పటికి మళ్ళీ వాళ్ళ అవసరం ఉంది. వాయిదా వేసి పడేయడం రైట్ వాడుకున్నప్పుడు, ఇది రైటే, రెండు ఒకటే. కానీ అది వాడుకున్నాం, ఇది వాడుకోవడానికి ఆ పేపర్ వర్క్ చేయట్లేదు ఎందుకు? గ్రౌండ్ లెవెల్లో రేపు పొద్దున వాళ్ళే పని చేయాలి కదా. అంటే ఒకళ్ళకొకళ్ళు ఆధారపడి ఉన్నటువంటి వ్యవస్థలే. అధికారము ఉంది, ఆధారము ఉంది, కాబట్టి అది సున్నితమైనటువంటి ఆ గీతను అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఎంతసేపటికి జనాల్లో కూడా డివైడెడ్ ఒపీనియన్తో తిట్టేసుకుంటున్నారు తప్పించి, దాంట్లో సున్నితమైనటువంటి గీత ఉంది. ఆ సున్నితమైనటువంటి గీతను చూస్తే కనుక అధికారం ఎంతైతే ఉందో బాధ్యత అంతే ఉంది. ప్రభుత్వానికి అంతే ఉంది, ఎన్నికల కమిషనర్కి అంతే ఉంది. దాని ప్రకారం కోర్టుకు వెళ్ళి చెప్పాల్సిన, కోర్టు ద్వారా అడగాల్సిన అవసరం లే. ఈయన మిగతా పేపర్ వర్క్ చేయలేదు. ఇప్పుడు కోర్టు అడిగింది మొన్న, నీకు ఏం సహకారం కావాలని వడక్కపోతే ఎట్లా అన్నారు. ఆ రోజుని చెప్పాలి ఎన్నికలని, ఆ రోజు నేను చెప్పే డబ్బులు కావాలి, మరుసటి రోజు ఎన్నికలకి సహకారం కావాలంటే ముందు ఈ పేపర్ వర్క్ చేసావా మనం? నేను చెప్పినట్టు మ్యాన్ పవరు ఈ వ్యవహారం అనేటువంటిది. ఇప్పుడు వాళ్ళ స్కూళ్ళు తెరిచిన తర్వాత టీచర్లు, ఇప్పుడు రేపు ఎలక్షన్లు జరిపేది ఎవరు? టీచర్లే కదా. వాళ్ళ అదేమంటే స్కూళ్ళు తెరిచిందే టీచర్లు ఎలక్షన్లు ఆపడం కోసమని ఇంకొక ప్రచారం. స్కూల్ ఇది వాళ్ళ కాదు, లాస్ట్ 3 మంత్స్ నుంచి నడుస్తున్నది. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు పాఠాలు చెప్తున్నారు, వాళ్ళు ఎవరి కోసం చెప్తున్నారు? ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో చేస్తే ప్రాబ్లం ఎట్లా వస్తుందంటే, ఇక్కడ పిలుస్తున్నారు క్లాస్కి, అక్కడ వర్చువల్ క్లాసెస్ నడుస్తున్నాయి, ఆ తేడా ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.